రోజుల్లో పెరట్లో అరటి చెట్లను ఎక్కువగా పెంచేవారు. ఎంతో జాగ్రత్తగా నాటి పెంచేవారు. అరటి చెట్టులోని ప్రతి భాగం చాలా ఉపయోగకరం. వాటి ఆకులను ఆహారం వడ్డించడానికి వాడతారు. అయితే ఇప్పటి వారు ఈ చెట్టును ఎక్కువగా పెంచడానికి ఆసక్తి చూపించడలేదు. కొంతమంది ఉదయాన్నే లేవగానే ఈ చెట్టును చూడటం కూడా అశుభం అనుకుంటారు. దానికి కారణంగా చెట్టును పెంచట్లేదు. అయితే జ్యోతిష్య నిపుణులు ఈ అరటి మొక్కను పెరట్లో పెంచడం శుభమే అంటున్నారు. అరటి చెట్టును ఈశాన్య దిక్కులో నాటడం ఉత్తమం. ఇలా నాటడం వల్ల మన ఇంట్లో సుఖ సంపదలు కలుగుతాయి. అలాగే ఈ చెట్టులో నారాయణుడు కొలువై ఉంటాడు. తులసి చెట్టును లక్ష్మిగా భావిస్తాం. అందుకే అరటి చెట్టు కింద తులసి చెట్టును నాటాలి. అప్పుడు ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. ప్రతి గురువారం చెట్టును పసుపు కుంకుమతో పూజించి దీపం వెలిగించాలి. అలా చేయడం వల్ల గృహంలో సుఖ సంపదలు కలుగుతాయి. అరటి చెట్టును ఎప్పుడైనా ఇంటి వెనుక భాగంలో నాటాలి. ఇంటి ముందు భాగంలో నాటకూడదు, అది అశుభం. అరటి చెట్టును తప్పుగా నాటినా, తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా అప్పుడు ఇంట్లో అశుభం జరుగుతాయి. చెట్టు చుట్టూ శుభ్రంగా ఉంచాలి. ప్రతిరోజు నీళ్లు పోయాలి. చెట్టుకు బట్టలు గిన్నెలు కడిగిన మిగిలిన నీటిని పోయకూడదు. అలా చేయడం అశుభం. అంతేకాదు, ఆకులు ఎండిపోతే వెంటనే తీసేయాలి. అలాగే ఈ చెట్టుకు జ్యోతిష్యంలో మంచి స్థానం ఉంది. ఈ చెట్టు శుభానికి సంకేతం.